వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశంలో ఎన్నో పురాతన దేవాలయాలు ఉన్నాయి వాటితో పాటు రాజులు నిర్మించిన ఆలయాలు కూడా ఉన్నాయి వాటిలో చెన్నకేశవ ఆలయం ఒకటి ఇది కర్ణాటకలోని హసన్ జిల్లాలో దక్షిణ కాశీ అని కూడా అంటారు ఈ ఆలయాన్ని ఎంత అద్భుతంగా కట్టారో ఇప్పుడు మనం తెలుసుకుందాం చెన్నకేశవ ఆలయాన్ని విష్ణు భగవానుడి కోసం నిర్మించారు ఈ ఆలయ గాలిగోపురం ఎత్తు ఎంతో ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలోని రకరకాల శిల్పాలు సజీవంగానే ఉన్నాయా అనే సందేహం కలుగుతుంది ఈ ఆలయాన్ని మృదువైన సున్నపురాయితో నిర్మించారు ఈ ఆలయంలో విష్ణువు అవతారమైన చెన్నకేశవ స్వామిని పూజిస్తారు ఇక్కడ పురాణాలలోని అనేక గాథలను ఏనుగులను రామాయణంలోని అనేక శిల్పాలను కూడా చూడవచ్చు వీటితో పాటు అనేక రంగులలో చెక్కిన నవయవ్వన పడుతున్న చిత్రాలు సువర్ణ చిత్రాలు కూడా ఉన్నాయి ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఒక పుష్కరిణి అంటే మెట్ల బావి ఉంటుంది ఇక్కడ వివిధ నర్తకిగా శిల్పాలు ద్వారం వద్ద వివిధ భంగిమలలో కనిపిస్తాయి రథాల దగ్గర ద్వారపాలకులు శిల్పాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి అందులో ముఖ్యంగా దర్పణం సుందరి భస్మ మోహిని అనేవి చెప్పుకోదగినవి ఆలయం అంతర్భాగంలో రాజగోపురాలు చిన్ని గడియ ఆలయం లక్ష్మీదేవి ఆలయం ఇరువైపులా ఉంటాయి ఈ ఆలయ చరిత్ర గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా వేలూరి పట్టణంలోని చెన్నకేశవ స్వామి దేవాలయం అతి ప్రాచీనమైనది పన్నెండవ శతాబ్దానికి చెందిన ఈ ఆలయాన్ని హోయసల రాజవంశస్థులు నిర్మించినట్లు చెప్తారు వేలూరు కర్ణాటకలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతం అనేక ఆలయాలకు నిలవైన ఈ పట్టణం హసన్ జిల్లాలో కేవలం బెంగళూరుకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది యాగాచి నది వడ్డున ఉంది ప్రాచీనమైన దేవాలయాల విశిష్టత వలన దీనిని అందరూ దక్షిణ కాశీ అంటారు బెంగళూరు హోయసల సామ్రాజ్యం రాజధానిగా ఉంది కనుక చారిత్రకంగా చూసుకున్నా కూడా వేలూరు అనేది విశిష్టమైనది ఇక్కడికి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉన్న హాలీబిట్ కూడా హోయసలో రాజధానిగా ఉంది ఇది కూడా చాలా పురాతనమైన నగరం ఈ రెండు నగరాలు హోయసల నిర్మాణ ప్రతిభకు ప్రసిద్ధమైన ఉదాహరణలు తరచుగా యాత్రికులు ఈ రెండు నగరాలను ఒకేసారి దర్శిస్తూ ఉంటారు విష్ణు భగవాను కోసం నిర్మించిన ఈ ఆలయం గాలిగోపురం ఎంతో ప్రసిద్ధి చెందింది వేలూరిలో అన్నిటికంటే ప్రసిద్ధమైన ఆలయ సముదాయం నిస్సందేహంగా చెన్నకేశవ ఆలయమే ఈ ఆలయంలో ఉన్న రకరకాల శిల్పాలు ఎంతో సజీవంగా ఉన్నాయి అన్నంతగా అందంగా ఉంటాయి కర్ణాటకలోని హసన్ జిల్లా వేలూరిలోని అత్యంత రమణీయమైన దేవాలయలో ఒకటైన చెన్నకేశవ స్వామి ఆలయం తప్పకుండా చూడదగినది ఆలయం యొక్క అంతర్భాగంలో విజయనగర సామ్రాజ్యపు రాజుల్లో ఆలయ గోపురాలు నిర్మించబడ్డాయి ఈ ఆలయానికి బయట నలభై రెండు అడుగుల ధ్వజస్తంభం కూడా ఉంది మహాస్తంభం లేదా కార్తీక దీపోత్సవం స్తంభం అని పిలువబడి ఈ నలభై రెండు అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది దీని విశేషం ఏమిటంటే ఒకవైపు ఆధారం నేలని తాకి ఉండదు మూడు వైపుల ఆధారం మీద నిలిచి ఉంటుంది హోయసల శైలి శిల్పకళకు నిలువుటద్దంగా ఈ దేవాలయం ఉంటుంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి